ఈ క్లాస్లో మ్యాక్సిమమ్ సిలబస్ మొత్తాన్ని కూడా మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సో దట్ మిగతా చాప్టర్స్ ఏవైతున్నాయో ఆ చాప్టర్స్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా ఎలా విడదీసి చదవాలి అనేటటువంటి ఒక స్పష్టమైన అవగాహన కూడా మీకు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము ఈ సిలబస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ని చేద్దాం మొత్తం ఎకానమీలో మీ అందరికీ కూడా తెలుసు దెర్ ఆర్ త్రీ పార్ట్స్ ఇన్ ద ఎకానమీ మొత్తం త్రీ పార్ట్స్ ఉన్నాయండి సో నేను ఎట్లయితే బోర్డు మీద రాస్తున్నానో ట్రై టు రైట్ డౌన్ ద నోట్స్ నేను బోర్డు మీద రాసేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు ఫిజికల్ క్లాస్కి వెళ్ళి ఎట్లయితే వింటున్నారో అదే రకంగా ఫీల్ అవుతూ నోట్స్ రాయండి సో దట్ మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ క్లాస్ మొత్తాన్ని కూడా ఒక ఐదు నిమిషాలలోనే మొత్తం గుర్తు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ నోట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రై టు రైట్ డౌన్ ద నోట్స్ ఆల్సో సో మొత్తం మా ఎకానమీలో త్రీ పార్ట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కు త్రీ పార్ట్స్ని ఇవ్వడం అనేది జరిగింది ఈ త్రీ పార్ట్స్లో ఒక్కొక్క ఒక్క పార్ట్ మొత్తం కూడా ఇండియన్ ఎకానమీ పార్ట్ వన్ అంటారు దీన్ని పార్ట్ టూ వచ్చేసి టీఎస్ ఎకానమీ పార్ట్ టూ వచ్చేసి టీఎస్ ఎకానమీ అండ్ పార్ట్ త్రీ వచ్చేసి డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అంటే అభివృద్ధి మరియు మార్పులు ఈ మూడు అంశాలు కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్కు ఇవ్వడం అనేది జరిగింది ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ని కనుక మీరు ఎక్స్పర్టైజ్ అయితే అటు సోషాలజీలో ఉన్నటువంటి అంశాలు కానీ జాగ్రఫీలో ఉన్నటువంటి అంశాలు కానీ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు కానీ చాలా ఈజీగా సాల్వ్ చేసేటటువంటి కెపాసిటీ మీకు వస్తుంది అందుకోసమే ఎకానమీ అనేది మీకు బెంచ్ మార్కు ఎకానమీ అనేది ఒక రిఫరెన్స్ దీంట్లో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ మరియు ఇండియన్ ఎకానమీని కనుక మీరు ఒక పార్ట్గా కనుక భావిస్తుంది ఎందుకంటే ఈ రెండిట్లో కూడా ఉన్నది ఇండియన్ ఎకానమీయే బట్ రెండు పార్ట్లు చేసి ఇవ్వడం అనేది జరిగింది సో ఈ రెండిట్లల్లో కలిపి టెన్ చాప్టర్స్ ఉంటే ఒక తెలంగాణ ఎకానమీలో మాత్రం ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి అంటే మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చాప్టర్ నుండి టెన్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీన్ చాప్టర్స్ ఒక్కొక్క చాప్టర్ నుండి టెన్ మార్క్స్ రావడానికైతే అవకాశం అనేది ఉంది మరి ఈ టెన్ మార్క్స్ రావడానికి సంబంధించినటువంటి అంశాలలో ఒక్కొక్క చాప్టర్ నుండి టెన్ మార్క్స్ని పొందాలి అని అంటే ఇచ్చిన సిలబస్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే చదివితే మీరు ఆ టెన్ మార్క్స్ని ఆన్సర్ చేయలేరు అందుకోసము ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలతో పాటు ఆ పర్టికులర్ చాప్టర్కి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ను అదనపు సమాచారాన్ని జోడించినప్పుడు మాత్రమే మీరు ఆ సిలబస్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చదివినటువంటి వాళ్ళు అవుతారు సో దానికి మీరు ఒక్కొక్క చాప్టర్లో సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలతో పాటు మిగతా అంశాలను కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే సో దాంతోపాటుగా ఇప్పుడు ఈ టెన్ చాప్టర్స్ మొత్తం కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్స్ అయితే ఈ ఫైవ్ చాప్టర్స్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్స్ అయితే ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీలో కామన్గా ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏంటో చాప్టర్స్ కామన్గా ఉన్నటువంటి చాప్టర్స్ అంటే చాప్టర్ నంబర్ వన్ తెలంగాణ ఇండియాకి సేమ్ ఏంటి డెమోగ్రఫీ డెమోగ్రఫీ అంటే జనాభా శాస్త్రం అంటుంది దీన్ని ఈ డెమోగ్రఫీ అనేది ఇండియన్ డెమోగ్రఫీ ఉన్నది తెలంగాణ డెమోగ్రఫీ ఉన్నది కాబట్టి మీరు తెలంగాణ డెమోగ్రఫీలోనైనా సరే లేదా ఇండియన్ డెమోగ్రఫీలో అయినా సరే కొంత స్పష్టంగా ఈ కాన్సెప్ట్స్ని కనుక మీరు నేర్చుకోగలిగితే ఈజీగా ఈ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి చాప్టర్ మొత్తాన్ని తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి చాప్టర్ మొత్తాన్ని మీరు కంప్లీట్ చేయొచ్చు తద్వారా మీరు ట్వంటీ మార్క్స్ కేవలం డెమోగ్రఫీ నుండి వస్తుంది అంటే తెలంగాణ ఎకానమీలో టెన్ మార్క్స్ ఇండియన్ ఎకానమీలో టెన్ మార్క్స్ రెండో చాప్టర్ ఏమున్నది అంటే మీకు అగ్రికల్చర్ ఉన్నది అగ్రికల్చర్ అంటే ఏంటి వ్యవసాయ రంగము సో ఈ వ్యవసాయ రంగం అనేది తెలంగాణ వ్యవసాయ రంగము ప్రత్యేకంగా ఉన్నది భారత వ్యవసాయ రంగం కూడా ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి కాన్సెప్ట్స్ను బేసిక్ నుండి నేర్చుకునేటటువంటి విధంగా కరెంట్ అప్డేట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకునేటటువంటి విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి మూడవ చాప్టర్ వచ్చేసి ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు సో ఈ పరిశ్రమలు అనేటటువంటి చాప్టర్ కూడా ఇటు తెలంగాణలో ఉన్నది ఇండియన్ ఎకానమీలో కూడా ఉన్నది ఈ చాప్టర్ని కూడా ఎక్కువ స్పెసిఫై చేసి ఎక్కువ మార్కులు పొందడానికి అంటే ట్వంటీ మార్క్స్ అవకాశం ఉన్నది మీరు ఇండియన్ అండ్ తెలంగాణ అగ్రికల్చర్ కూడా ఏం చేసేది లేదు దీన్ని టెన్ మార్క్స్కి చదవండి అన్న కూడా చేసేది ఏం లేదు కానీ మీ అదృష్టం కొద్దీ దీనికి టెన్ మార్క్స్ ఇచ్చిండ్రు దీనికి టెన్ మార్క్స్ ఇచ్చిర్రు కాబట్టి మీరు ఇండియన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ ఎస్ ద రెండిట్లలో కూడా దీంతోపాటు కలిసి ఉన్నది ఏంటి అని అంటే సర్వీస్ సెక్టర్ కూడా ఉన్నది దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఫోర్త్ కామన్ చాప్టర్ ఏంటి అని అంటే పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్ సో దీన్ని ఓకే ప్రభుత్వ విత్తము మరియు బడ్జెట్ అంటారు సో ఇప్పుడు కొత్తగా మార్చినటువంటి సిలబస్లో ఫినాన్షియల్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలలో తెలంగాణ ఎట్లుంది తెలంగాణ యొక్క ప్రభుత్వ విత్తం ది పబ్లిక్ ఫైనాన్స్ ఆఫ్ తెలంగాణ ఎట్లుంది దాంతోపాటుగా తెలంగాణ యొక్క బడ్జెట్ తెలంగాణ యొక్క స్కీమ్స్ ఇవన్నీ కలిపి ఒక చాప్టర్గా ఫిఫ్త్ చాప్టర్గా ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఇండియన్ ఎకానమీలో ఫిఫ్త్ చాప్టర్లో పార్ట్ వన్ ఫిఫ్త్ చాప్టర్లో మీకు ప్లానింగ్ నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ బడ్జెట్కి సంబంధించినటువంటి బేసిక్స్ చదవాలి ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ చదవాలి ఇక్కడ ఫిజికల్ పాలసీకి సంబంధించినటువంటి బేసిక్స్ చదవాలి తెలంగాణలో కూడా పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ బడ్జెట్కు సంబంధించినటువంటి బేసిక్స్ తర్వాత ఫిజికల్ పాలసీ అంటే కోశ విధానం అంటారు కోశ విధానానికి సంబంధించినటువంటి బేసిక్స్ కూడా చదవాల్సిందే కాబట్టి ఇప్పుడు తెలంగాణ కోసం చదివేటటువంటి చాప్టర్స్ ఏవైతున్నాయో ఈ తెలంగాణ కోసం చదివేటటువంటి చాప్టర్స్ మీరు కొంత ఎక్స్టెన్సివ్గా కనుక చదవగలిగితే ఇండియాకు సంబంధించినటువంటి చాప్టర్స్ చదివేటప్పుడు అవి మీకు ఈజీగా అర్థం కావడానికి అవకాశం అనేది ఉంది సో అందుకోసమే సో నా సజెషన్ ఏంటి అని అంటే మీరు ఫస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్నటువంటి కీవర్డ్స్ను కాన్సెప్ట్స్ను అండ్ స్టాటిస్టిక్స్ని బాగా నేర్చుకొని ఎక్కువ సమయం కేటాయించండి ఇది మీకు ఇండియన్ ఎకానమీలో అదనంగా మార్కులు తీసుకొచ్చేటటువంటి అంశం సో ఇవి ఇండియన్ యాజ్ వెల్ అస్ ద తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి కామన్ సబ్జెక్ట్స్ వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు తెలంగాణ ఎకానమీ కనుక ఒక్కసారి మీరు ఎంట్రీ అయితే టీఎస్ ఎకానమీ దీన్నే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటారు ఓకే దీన్నే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సో దీన్నే మనం ఏమంటాం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం సో ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి దీంట్లో ఎన్ని చాప్టర్స్ ఇచ్చాడు నార్మల్గా తెలంగాణ అంటే మీకు తెలుసు తెలంగాణ భావన అంటే తెలుసు తెలంగాణ జియోగ్రఫీ ఎక్కడి వరకు ఉంది అనేటటువంటి అంశం కూడా మీకు తెలుసు మరి తెలంగాణ ఎకానమీ అంటే ఏంటి ఎప్పుడైనా ఎకానమీ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే వీఆర్ నాట్ స్టడింగ్ అబౌట్ ద ఎకనామిక్స్ మనం ఎకనామిక్స్ గురించి చదవట్లేదు ఓన్లీ ఎకానమీ గురించి మాత్రమే మనం అధ్యయనం చేస్తున్నాం మరి ఎకానమీ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ యొక్క భౌగోళిక ప్రాంతాన్ని తీసుకున్నాం తెలంగాణ యొక్క భౌగోళిక ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు తెలంగాణ పొలిటికల్గా ఏ భౌగోళిక ప్రాంతంలో అయితే డిఫైన్ చేయబడిందో దాన్ని మనము తెలంగాణ భౌగోళిక ప్రాంతము అని చెప్పేసి అనొచ్చు సో దిస్ ఈజ్ ద తెలంగాణ ఓకే జియోగ్రఫికల్ మ్యాప్ ఇప్పుడు ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఏదైతుందో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి కాబడినటువంటి ఇక్కడ నేను రాసిన చూడండి తెలంగాణ ఎకానమీ అంటే ఏం చదవాలి అని అంటే ఈ తెలంగాణ భౌగోళిక ప్రదేశానికి సంబంధించినటువంటి వస్తు సేవల యొక్క వస్తు సేవల యొక్క వస్తు సేవల యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత వ్యవస్థ తెలంగాణ ఓకే భౌగోళిక ప్రదేశంలో ఏ భౌగోళిక ప్రదేశంలో తెలంగాణ భౌగోళిక ప్రదేశంలో తెలంగాణ భౌగోళిక ప్రదేశంలో తెలంగాణ భౌగోళిక ప్రదేశంలో వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వ్యవస్థను మనం ఏమంటాము అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి శంటం ఏమంటాం దీని తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటారు సో దిస్ ఈజ్ ద తెలంగాణ జియోగ్రాఫికల్ ఏరియా ఈ తెలంగాణ జియోగ్రాఫికల్ ఏరియాలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఓకే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి బౌండరీ ఏదైతుందో మీ అందరికీ కూడా తెలుసు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి బౌండరీ మీద మీకు ఐడియా కూడా ఉంది కాబట్టి ఈ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఓకే సో ఏ జిల్లా కానీ ఒక్కొక్క జిల్లాలో ఉత్పత్తి కాబడుతున్నటువంటి ఓకే వస్తు సేవల యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత వ్యవస్థ ఏదైతుందో దాన్ని మనం తెలంగాణ ఎకానమీ లేదా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాం మరి ఈ వస్తు సేవల యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకత వ్యవస్థను తీసుకొని ఏం లెక్కిస్తాం ఇక్కడ అంటే ఒక్కసారి చూడండి ఇప్పుడు వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వ్యవస్థను మనం ఒక వన్ ఇయర్కి ఒక వన్ ఇయర్కి అంతిమ వస్తు సేవలను మాత్రమే తీసుకుంటే తెలంగాణ యొక్క జిఎస్డిపిని మనం లెక్కించవచ్చు ఓకే సో తెలంగాణ జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశాలు మనం మొదటి చాప్టర్లో చదువుతాం ఎస్ఆర్నో నో జిఎస్డిపి అంటే ఏంటి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రాస్ అంటే స్థూల స్టేట్ అంటే రాష్ట్ర డొమెస్టిక్ అంటే దేశీయ ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి అంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటే ఒక రాష్ట్రంలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ దీని గురించి మనం ఫస్ట్ చాప్టర్లో చదువుతాం ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ కూడా నేను చూపిస్తే ఇప్పుడు సో జిఎస్డిపి అనేది మనం చదువుతాం తర్వాత ఈ జిఎస్డిపిని పాపులేషన్ తోటి కనుక భాగించినాం అనుకోండి అప్పుడు ఏమొస్తుందండి మనకు పర్క్యాప్ట ఇన్కమ్ వస్తుంది ఈ పరిక్యాప్ట ఇన్కమ్ కూడా మనకు మొదటి చాప్టర్లో చదవబోతున్నాం సో ఒకటి జిఎస్డిపి చదువుతాం మొదటి చాప్టర్లో దాని తర్వాత పరిక్యాప్ట ఇన్కమ్ చదువుతాం తర్వాత ఈ జిఎస్డిపి అంటే ఏంట ఏమని చెప్పిన నేను వస్తు సేవల యొక్క ఉత్పత్తి అన్న ఈ వస్తు సేవల ఉత్పత్తి ఎన్ని రంగాల నుండి జరుగుతుంది అని అంటే మీ అందరికీ కూడా తెలుసు ఈ జిఎస్డిపి అనేది మూడు రంగాల నుండి జరుగుతుంది ఏ రంగాల నుండి జరుగుతుంది వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం ఎస్ఆర్ నో ఈ మూడు రంగాల నుండి జరిగేటటువంటి వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఏదైతుందో దాన్నే మనం జిఎస్డిపి అంటాం ఇదే మొదటి చాప్టర్లో వ్యవసాయ రంగం నుండి ఎంత ఉత్పత్తి జరుగుతుంది పారిశ్రామిక రంగం నుండి ఎంత ఉత్పత్తి జరుగుతుంది సేవల రంగం నుండి ఎంత ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి దీన్ని సిలబస్లో ఏమంటాడు అని అంటే సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్ అంటాడు అంటే తెలుగులో ఏమన్నట్టు జిఎస్డిపిలో జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా జిఎస్డీపీలో వివిధ రంగాల వాటా జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా అనేది ఇంకొక సబ్ టాపిక్ అంటే జిఎస్డిపి అనేది ఒక సబ్ టాపిక్ పర్క్యాప్టా ఇన్కమ్ అనేది రెండో సబ్ టాపిక్ జిఎస్డిపిలో వివిధ రంగాల యొక్క వాటా అనేది కూడా ఇంకొక టాపిక్ ఈ మూడు టాపిక్స్తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో దాన్ని కూడా కలిపి మొత్తంగా మొదటి చాప్టర్గా పేర్కొనడం అనేది జరిగింది దాని తర్వాత ఇప్పుడు రెండో చాప్టర్ ఏంటన్నా డెమోగ్రఫీ అన్న డెమోగ్రఫీ అంటే ఏంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా యొక్క నిర్మాణం ఆ జనాభా యొక్క విస్తరణ ఆ జనాభా యొక్క ఓకే వయసుల వారిగా ఏ రకంగా ఉన్నారు అనేటటువంటి అంశాలు సో ఎందుకు చదవాలి డెమోగ్రఫీ అంటే ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారు అనేది కనుక తెలుసుకోగలిగితే ఎవరెవరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అనేటటువంటి అంశాలని తెలుసుకోగలిగితే ఆ విధమైనటువంటి ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి ఈ డెమోగ్రఫీ అనేది మనకు ఒక బెంచ్ మార్క్గా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వ విధానాలు ఎందుకు రూపొందించుకుంటామంటే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి మనం ప్రభుత్వ విధానాలను రూపొందించుకుంటాం మరి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఈ జిఎస్డిపిని మనం పెంచాలి అంటే జిఎస్డిపికి ప్రభుత్వ విధానాలు జోడు కావాలి సో మనం ప్రభుత్వ విధానాలను రూపొందించాలి ఈ ప్రభుత్వ విధానాలను రూపొందించడానికి బేస్ ఏంటి అని అంటే డెమోగ్రఫీ తెలంగాణ ప్రభుత్వ జనాభా ఎంతుంది తెలంగాణ జనాభా ఎంతుంది ఏ జిల్లా ఎంత ఉత్పత్తి చేస్తుంది తెలంగాణలో మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది స్కిల్ ఉన్నోళ్ళు ఎంతమంది ఏ ఏ వృత్తిలో ఎవరెవరు మరి ఏ ఏ రకంగా వాళ్ళు తమ యొక్క వర్కం చేస్తూ ఉన్నారు ఏ వృత్తిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు దాంతోపాటుగా ఏ ప్రాంతంలో ఎవరెవరు ఎంత మొత్తంలో ఉన్నారు స్త్రీ పురుషుల యొక్క సెక్స్ రేషి ఏంటి చిన్నపిల్లల సెక్స్ రేషి ఏంటి వర్కింగ్ పాపులేషన్ ఎంత లేబర్ ఫోర్స్ ఎంత ఇట్లా ఈ అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసేటటువంటి చాప్టర్నే మనం ఏమంటాం డెమోగ్రఫీ అంటాం ఆ డెమోగ్రఫీ మనకు రెండవ చాప్టర్గా ఉన్నది మొదటి చాప్టర్ చెప్పిన రెండవ చాప్టర్ చెప్పిన ఇక మూడవ చాప్టర్ ఏమున్నది అని అంటే చెప్పిన కదా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం ఈ మూడు కలిపి మూడవ చాప్టర్ ఏమో వ్యవసాయ రంగం నాలుగవ చాప్టర్ ఏమో పారిశ్రామిక మరియు సేవల రంగం అంటే మూడవ చాప్టర్ అయిపోయింది ఇక్కడ నాలుగవ చాప్టర్ అయిపోయింది మూడు నాలుగు ఐదవ చాప్టర్ ఏంటి అని అంటే నేను ఇంతకు ముందు చెప్పిన కదా ఈ ఐదవ చాప్టరు ఫిజికల్ పాలసీ గురించి చెప్తుంది ఫిజికల్ పాలసీ ఏంటంటి కోశ విధానం కోశ విధానం ఏం చేస్తుందంటే ఈ జిఎస్డిపిని పెంచడానికి ప్రభుత్వం ఎంత వ్యయాన్ని ఖర్చు పెట్టాలి ఏ రంగంలో ఖర్చు పెట్టాలి ఏ రంగానికి కేటాయింపులు చేసి ఏ రంగాన్ని ప్రోత్సహిస్తే మనం అనుకుంటున్నటువంటి జిఎస్డిపి వస్తుంది మనం అనుకుంటున్నటువంటి పరిక్యాప్ట ఇన్కమ్ వస్తుంది పర్క్యాప్ట ఇన్కమ్ దేన్ని చూపిస్తుంది ప్రజల యొక్క జీవన స్థితిగతులను ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పర్క్యాప్త ఇన్కమ్ చూపిస్తుంది అంటే ఏ రాష్ట్రం యొక్క పర్క్యాప్త ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్ర ప్రజల యొక్క జీవన స్థాయి దీన్నే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ను అంటే జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి అని అంటే దానికి ఆధారం ఏంటి అయ్యా అంటే ఈ జిహెచ్డిపిని పెంచడం మరి జిఎస్డిపి ఎట్లా పెరుగుతుంది అని అంటే ప్రభుత్వము ఏ రంగంలో ఉత్పత్తిని పెంచాలనో ఆ రంగానికి సరైనటువంటి కేటాయింపులు బడ్జెట్ ద్వారా చేయాలి ఆ రకంగా ఆ బడ్జెట్ కేటాయింపులు ఎట్లా చేస్తున్నారు బడ్జెట్ కేటాయింపులు ఏ రంగాలకు చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని మనము అధ్యయనం చేయడాన్ని ఫిఫ్త్ చాప్టర్గా పేర్కొనడం అనేది జరిగింది సో ఈ రకంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చాప్టర్లు దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటాయంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వ్యవస్థను ఆధారంగా చేసుకొని ఉంటాయి ఏ రాష్ట్రమైనా సరే ఎప్పుడు బలవంతమైనటువంటి రాష్ట్రం అవుతుంది అని అంటే ఆ రాష్ట్రం యొక్క వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత పెరిగినప్పుడు ఆ రాష్ట్రం బలంగా తయారవుతుంది ఆ రాష్ట్రం పవర్ఫుల్గా తయారవుతుంది ఆ రాష్ట్రం యొక్క ఎకానమీ సైజు పెరుగుతుంది దీనికోసమే ఒక కొత్త పాలసీ విధానం తీసుకొచ్చిరు ఒక కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ అనేటటువంటి విధానం తీసుకొచ్చినాం మనం ఈ టీఎస్ ఐపాస్కి రీసెర్చ్ టు ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ ఇండస్ట్రీ టు ప్రాస్పరిటీ అంటే ప్రాస్పరిటీ అంటే మీనింగ్ ఏంటి సౌభాగ్యం వికాసం తెలంగాణ ప్రజల యొక్క వికాసం కోసం తెలంగాణ ప్రజల యొక్క సౌభాగ్యం కోసం ఏం చెయ్యాలి అని చెప్పేసి రూపొందించినటువంటి విధానమే తెలంగాణ పారిశ్రామిక విధానము దానికొక నినాదం కూడా తీసుకొచ్చారు ఓకే ఇన్నోవేషన్ ఇన్కుబేషన్ ఇన్కార్పొరేషన్ అంటే మనం సృజనాత్మకతతోటి నవకల్పనలతో మనం తీసుకొచ్చినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కూడా అది ఇన్కార్పొరేట్ కావాలి అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయబడాలి ఇన్కార్పొరేషన్ అంటే ఒకదాన్ని స్థాపించడం స్థాపన అనవచ్చు దాన్ని సో ఆ స్థాపన జరగాలి ఆ సమ్మిలీకరించబడాలి అప్పుడు మాత్రమే ఈ ప్రజల యొక్క సౌభాగ్య దశ అనేది మనం చేరుకోగలుగుతాం అందుకోసమే ఒక ఇండస్ట్రియల్ పాలసీ అందుకోసమే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కువ వసతు సేవలను ఉత్పత్తి చేయాలనుకున్నటువంటి అంకుర సంస్థలకు స్టార్టప్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు రీసెంట్గానే స్టార్ట్ అయినటువంటి టీ వర్క్స్ లాంటి ప్రోటోటైపిక్ బిల్డింగ్స్ టీ హబ్ లాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ వి హబ్ లాంటి ఓకే సెక్టార్ స్పెసిఫిక్ స్కీమ్స్ దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి పాలసీలు అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది ఇవన్నీ ఎందుకు తీసుకున్నది అని అంటే వెరీ వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వ్యవస్థను పెంచడానికి సో తెలంగాణ ఎకానమీ అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇది మాత్రమే దీన్ని ఎట్లా ప్రాస్పరిటీ వైపు నడిపిస్తుంది అనేటటువంటి అంశాలని మనం ఒక్కొక్కటిగా చర్చించడం అనేది జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఓకే మనం మొదటి చాప్టర్లో ఇచ్చినటువంటి సిలబస్ను ఒకసారి చదువుదాం ఇది ఒరిజినల్గా ఇచ్చినటువంటి సిలబస్ ఓకే దిస్ ఈజ్ ద ఒరిజినల్ సిలబస్ గివెన్ ఆస్పాట్ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీస్ కన్సర్న్ సో తెలంగాణ ఎకానమీలో మొత్తం ఐదు చాప్టర్స్ ఉన్నాయని చెప్పాను ఆ ఐదు చాప్టర్స్లలో మొదటి చాప్టర్ ఏంటి అని అంటే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ దీన్ని తెలుగులో కూడా నేను రాస్తాను మీరు నాతో పాటు రాసుకోండి తెలంగాణ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి దాంట్లో మొదటి సబ్ టాపిక్ ఏంటి అంటే తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే అవిభాజ్య అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే అవిభాజ్య అంటే విభజితం కానీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇట్ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా కొనసాగింది అనేటటువంటి అంశాల్ని మనము ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా డిస్కస్ చేస్తాం దాని తర్వాత స్టేట్ ఫైనాన్సెస్ అంటే రాష్ట్ర ఆర్థిక అంశాలు సో రాష్ట్ర ఆర్థిక అంశాలలో భాగంగా మీరు ధార్ కమిషన్ను చదవాలి ఓకే ఎస్కే ధార్ కమిషన్ అంటారు దాన్ని ధార్ కమిషన్ వాంచు కమిషన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చదివే వాంచు కమిషన్ కాదు ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో చదివే వాంచు కమిషన్ వేరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా వచ్చినటువంటి వాంచు కమిషన్ వేరు తర్వాత లలిత్ కమిటీ లలిత్ కమిటీ దాని తర్వాత భార్గవ కమిటీ భార్గవ కమిటీ ఓకే సో రాష్ట్ర ఆర్థిక అంశాలు ధార్ కమిషన్ వాంచు కమిటీ లలిత్ కమిటీ భార్గవ కమిటీ దాని తర్వాత మూడవది వచ్చేసి దీన్నే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే రెండవ సబ్ టాపిక్ మనము తెలంగాణకు నిధుల కేటాయింపులలో జరిగిన అన్యాయం లేదా తెలంగాణకు నిధుల తరలింపులో జరిగినటువంటి అన్యాయం అని చెప్పేసి కూడా అనొచ్చు మూడవది వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భూమిని రకరకాల విధానాలతో రకరకాల విధానాలతో రూపొందించింది కాబట్టి మరి తెలంగాణ యొక్క భూస్వామ్య విధానాలు ప్రజలను వివక్షపూరితంగా ప్రజలను అణచివేసేటటువంటి విధంగా ఉండేవి కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది సాఫ్ట్ జీవులైనటువంటి రైతులు ఆయుధాలను చేతబట్టి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే తెలంగాణలో ఉన్నటువంటి వివక్ష పూరితమైనటువంటి భూస్వామ్య విధానాలు తెలంగాణలో ఉన్నటువంటి దళారి వ్యవస్థ మరి ఆ దళారి వ్యవస్థకు సంబంధించి ఇంతకుముందులో ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉండేది ల్యాండ్ రిఫార్మ్స్ పది మార్కులకు ఉండేది వెయిటేజు ఇప్పుడు ఆ వెయిటేజ్ మొత్తాన్ని ఒకటి లేదా రెండు మార్కులకు కుదించారు కాబట్టి కొన్ని అంశాలు భూస్వామ్య విధానాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా మనం చదువుకోవాలి తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో సో మొదటి సబ్ టాపిక్ రెండవ సబ్ టాపిక్ మూడవ సబ్ టాపిక్ టిల్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేటటువంటి చాప్టర్ వరకు టిల్ ల్యాండ్ రీఫార్మ్స్ అనేటటువంటి చాప్టర్ వరకు తెలంగాణ రాకముందు జరిగినటువంటి ముచ్చటి ఇదంతా ఓకే అంటే ప్రత్యేక తెలంగాణ అనేటటువంటి అంశం ఆవిర్భావం ముందు జరిగినటువంటి ముచ్చట ఈ ముచ్చట మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ తోటి సంబంధం లేదు ఈ ముచ్చట మొత్తాన్ని డిస్కస్ చేయడానికి మొత్తం స్టాటిక్ పార్టీ అవసరం అంటే ఎస్టాబ్లిషడ్ ఫ్యాక్ట్స్ అంటారు ఆ ఎస్టాబ్లిషడ్ ఫ్యాక్ట్స్తో మాత్రమే మొదటి మూడు అంశాలు చదవాలి మరి మొదటి చాప్టర్లో ఈ మూడు అంశాలకి ఎంత వెయిటేజ్ ఉంటుందో దాని తర్వాత ఉన్నటువంటి మూడు అంశాలకు కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది ఏంటా మూడు అంశాలంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఓకే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరియు అభివృద్ధి అంటే తెలంగాణ ఎట్లా వృద్ధి చెందింది తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందింది రెండు వేల పద్నాలుగు నుండి అనేది మనం ఇక్కడ అధ్యయనం చేయాలి తెలంగాణ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఏం అధ్యయనం చేయాలి సార్ అని అంటే జిఎస్డిపి గురించి అధ్యయనం చేయాలి దాంతోపాటుగా మీరు సొంతంగా తెలంగాణ ఎక్కడన్నా ఏదన్నా ఒక ఇండెక్స్లో మొదటి ర్యాంకును సంపాదించడం కానీ లేదా బెటర్ పర్ఫార్మెన్స్ను చేయడం కానీ జరిగిందనుకో అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని సూచించేటటువంటి ఏ సూచిక అయినా కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని చదవాలి స్పష్టంగా మనం జిఎస్డిపి గ్రోత్ రేట్స్కి సంబంధించినటువంటి అంశాలను మనము ఇక్కడ అధ్యయనం చేస్తాం రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు తెలంగాణ యొక్క జిఎస్డిపి కరెంట్ ప్రైస్ దగ్గర ఎట్లున్నది కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర ఎట్లున్నది గ్రోత్ రేట్స్ ఎట్లున్నాయి అండ్ భారతదేశం యొక్క జిఏ జీడిపితో పోల్చుకున్నప్పుడు తెలంగాణ యొక్క జీడిపి ఎట్లా మారుతూ వస్తుంది దేశ జీడిపిలో తెలంగాణ యొక్క వాటా ఎంత ఉన్నది అండ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ తోటి అంటే సాధారణ తరగతి రాష్ట్రాలతోటి పోల్చుకున్నప్పుడు తెలంగాణ యొక్క జిఎస్డిపి ఏ రకంగా ముందుకు పోతున్నది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ జిఎస్డిపి గ్రోత్ రేట్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ దీన్నే ట్రెండ్స్ అంటాం దీన్నే వృద్ధి ధోరణలు అని చెప్పేసి అంటాము ఆ వృద్ధి ధోరణలను వృద్ధి తీరుతెన్నులను కూడా మనము ఈ పర్టికులర్ అంశంలో భాగంగా అధ్యయనం చేస్తాం దాని తర్వాత సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి ఇంతకుముందు చెప్పిన కదా వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగం నుండి సేవల రంగం నుండి మొత్తం జిఎస్డిపికి ఎలాంటి వాటాను కలిగి ఉన్నాయి అనేటటువంటి అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి ద సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ డస్ మీన్ ద షేర్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్ ఇన్ ద జిఎస్డీపీ సో ఆ షేర్ ఏంటి అంటే రాష్ట్ర ఆదాయంలో ఇక్కడ రాష్ట్ర ఆదాయం అంటే జిఎస్డిపి నేను ఒరిజినల్ టెక్స్ట్ ఏమి ఇచ్చినా అది మాత్రమే రాస్తున్నా రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల వాటా సో రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల వాటా అంటే మన ఎకానమీ లాంగ్వేజ్లో దీని మీనింగ్ ఏంటి అంటే జిఎస్డిపిలో వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము మరియు సేవల రంగం యొక్క వాటా ఎంత ఈ పర్టికులర్ అంశాన్ని మనము అధ్యయనం చేయాలి దాని తర్వాత పరిక్యాప్త ఇన్కమ్ పరిక్యాప్త ఇన్కమ్ అంటే ఏంటి వెరీ వెరీ సింపుల్ మీ అందరికీ కూడా తెలుసు తలసరి ఆదాయం తలసరి ఆదాయం అంటే ఏంటి ఒక రాష్ట్ర జిఎస్డిపిని ఆ రాష్ట్ర జనాభా తోటి భాగించగా వచ్చేటటువంటి ఆదాయాన్ని తలసరి ఆదాయం అంట సో తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంతుంది తెలంగాణ యొక్క జనాభాతోటి భావించినప్పుడు అది ఎట్లా వృద్ధి చెందుతుంది అనేటటువంటి అంశాలను మనము తెలంగాణ యొక్క తలసరి ఆదాయంలో భాగంగా అధ్యయనం చేస్తాం నేను ఇంతకుముందు చెప్పినట్టు పైన మూడు అంశాలేమో తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు కింది మూడు అంశాలేమో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కింది మూడు అంశాలేంటి తెలంగాణ వచ్చాక తెలంగాణ వచ్చాక నాతో పాటు నోట్స్ రాసుకోండి అని చెప్పిన నేను ఈ తెలంగాణ వచ్చాక అంటే వీటికి ఎంత వెయిటేజ్ ఉంటుందో వీటికి కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఆరు అంశాలని మనం ఎన్ని సబ్ టాపిక్స్ చేసుకొని చదవాలి అట్లా మనం టెన్ మార్క్స్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదో తూతు మంత్రంగా ఈ ఆరు అంశాలు కంప్లీట్ అయినా సరే ఇక నేను తెలంగాణ ఎకనమీ పర్ఫెక్ట్ అయినా అనుకుంటే అది మీ భ్రమ నా సజెషన్ ఏంటి అని అంటే ఈ మొత్తం ఆరు టాపిక్స్ని మళ్ళీ వేరే చాప్టర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ చాప్టర్స్కి సంబంధించినటువంటి సబ్ టాప్ సబ్ టాపిక్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు మొదటి చాప్టర్ మీద మనము ఫోకస్ చేద్దాం ఈ మొదటి చాప్టర్లో సిలబస్ ఏంటి ఈ మొదటి చాప్టర్లో ఒరిజినల్గా ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి ఈ ఒరిజినల్గా ఇచ్చినటువంటి సిలబస్ను మనం డీకోడ్ చేసుకోవాలి ఓకే అంటే డిక్రిప్ట్ అంటారు దాన్ని ఇప్పుడు ఇది ఏదో మీకు సిలబస్ ఇవ్వాలి కాబట్టి ఓవరాల్గా ఇచ్చినటువంటి సిలబస్ దీన్ని స్పెసిఫిక్గా వెళ్ళి చదివినప్పుడు మరి ఏ ఏ అంశాలను చదవాలి అనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను దీంట్లో మొదటి అంశం ఏముందండి మొదటి అంశం మొదటి సబ్ టాపిక్ ఏంటి మొదటి సబ్ టాపిక్ ఏంటి అంటే అవిభాజ్య అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దీనికి ఒక పీరియడ్ ఇచ్చిండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎస్ఆర్నో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ అనేటటువంటి ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చిండు ఇదే కదా ఫస్ట్ సబ్ టాపిక్ మరి ఈ ఫస్ట్ సబ్ టాపిక్లో భాగంగా మనం ఏ ఏ అంశాలను చదవాలి ఏ అంశాలను చదివితే మనం ఈ సబ్ టాపిక్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం ఓకే ఓకే అవన్నీ కూడా ఒక్కొక్క చాప్టర్ని అంటే రెండో చాప్టర్ చదివేటప్పుడు రెండో చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు మూడో చాప్టర్ చదివేటప్పుడు మూడో చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు ఎందుకంటే మీ అందరికీ కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ టూ సిలబస్ అని గూగుల్లో కొడితే సిలబస్ మొత్తం వస్తుంది ఆ సిలబస్ని మీరు చదువుకోండి మన క్లాస్ రూమ్ సెషన్లో భాగంగా ఒక్కొక్క చాప్టర్ని మనం స్టార్ట్ చేస్తూ సబ్ టాపిక్స్ తీసుకొని ఆ సబ్ టాపిక్స్ మీద మనము ఒక్కొక్క దాని మీద డిస్కస్ చేయడం అనేది చేద్దాం సో దీంట్లో మొదటి సబ్ టాపిక్లో భాగంగా మనం ఏ ఏ అంశాలను అధ్యయనం చేయాలంటే వన్ పాయింట్ వన్ ఫస్ట్ తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క భౌగోళిక తెలంగాణ యొక్క భౌగోళిక అంశాలు తెలంగాణ యొక్క భౌగోళిక ఏంటి దీంట్లో ఏం చదవాలి తెలంగాణ యొక్క భౌగోళిక అంశాలలో భాగంగా అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు తెలంగాణ యొక్క మ్యాప్ ఏంటి తెలంగాణ యొక్క మ్యాప్ ఏంటి ఎన్ని జిల్లాలు ఉండే యాభై ఆరు కంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు తెలంగాణ యొక్క మ్యాప్ ఏంటి ఎన్ని జిల్లాలుండే దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు తెలంగాణ యొక్క మ్యాప్ ఏంటి ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే అసబ్జాహి కాలం నుండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓకే తర్వాత సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుండి మొదలుకుంటే సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుండి మొదలుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఓకే సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుండి మొదలుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు తెలంగాణ యొక్క మ్యాప్ ఎట్లా మారుతూ వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో తెలంగాణ రెండు డివిజన్లతో ఏర్పడింది ఒకటి గుల్షనాబాద్ డివిజన్ గుల్షనాబాద్ డివిజన్ ప్లస్ వరంగల్ డివిజన్ ఈ గుల్షారాబాద్ డివిజన్నే మనం ఏమనొచ్చు అనంటే మెదక్ డివిజన్ అని చెప్పేసి కూడా అనొచ్చు సో మెదక్ డివిజన్ ప్లస్ వరంగల్ డివిజన్ ఈ రెండు కలిపి తెలంగాణ అనేటటువంటి ప్రాంతంగా ఉండేది సో ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏ డివిజన్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఏ డివిజన్లో ఏ ఏ జిల్లాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను మీరు అధ్యయనం చేస్తూ జియోగ్రాఫికల్గా మీకు ఒక స్పష్టమైన అవగాహనతోటి దాన్ని స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ భౌగోళికంగా ఎట్లా మారింది అనేటటువంటి అంశాలు లైక్ ఖమ్మం జిల్లా ఎప్పుడు ఏర్పడింది రంగారెడ్డి జిల్లా మరి ఎప్పుడు ఏర్పడింది ఎక్కడి నుండి విడిపోయి ఏ జిల్లాలను కలుపుకొని రంగారెడ్డి జిల్లా ఏర్పడింది అత్రాప్ ఈ బల్దియా అంటే ఏంటి ఈస్ట్ రంగారెడ్డి ఏంటి వెస్ట్ రంగారెడ్డి ఏంటి ఈ అంశాలను మనము కొంత అధ్యయనం చేస్తే అప్పుడు తెలంగాణ అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఈ తెలంగాణ అనేది ఏంటి తెలియకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఎట్లా అధ్యయనం చేస్తాం మనం చేయం కాబట్టి తెలంగాణ అంటే ఏంటి అనేది భౌగోళికంగా మీకు తెలియాలి అంటే మొదటి సబ్ టాపిక్ మొత్తం కూడా తెలంగాణ భౌగోళిక అంశాలను మీరు అధ్యయనం చేయాలి తర్వాత రెండో అంశం ఏంటి అంటే వన్ పాయింట్ టూ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి సో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ యొక్క వ్యవసాయ రంగం ఎట్లుంది తెలంగాణ యొక్క పారిశ్రామిక రంగం ఎట్లుంది తెలంగాణ యొక్క సేవల రంగం ఎట్లుంది ఈ పరిస్థితి తెలిస్తేనే పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా కుంటుపడిందా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందా కుంటుపడిందా సేవల రంగం అభివృద్ధి చెందిందా కుంటు పడిందా అనేది మనము కంపేర్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సెకండ్ సబ్ టాపిక్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మనము అంచనా వేయాలి ఓకే తర్వాత మూడవ సబ్ టాపిక్ వచ్చేసి ఓకే వన్ పాయింట్ త్రీ అంటారు దీన్ని మూడవ సబ్ టాపిక్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై అంటే మొత్తం మూడు ఫేజులల్లో దీన్ని అధ్యయనం చేస్తామండి సో మొదటి ఫేజ్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై మధ్యలో తెలంగాణ యొక్క వ్యవసాయ పరిస్థితి ఏంది తెలంగాణ యొక్క పరిశ్రమల పరిస్థితి ఏంది తెలంగాణ యొక్క సేవల పరిస్థితి ఏంటి తెలంగాణ యొక్క నీటిపారుదల పరిస్థితి ఏంటి అనేది మనము ఇక్కడ అధ్యయనం చేస్తాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఇది మొదటి దశ అంటారు లేదా అరవై తొమ్మిది వరకు కూడా తీసుకోవచ్చు తర్వాత పంతొమ్మిది వందల వన్ పాయింట్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో రెండవ దశ ఈ రెండవ దశలో కూడా మనము అన్ని అంశాలు లైక్ వ్యవసాయ పరిస్థితి ఏంటి పరిశ్రమల పరిస్థితి ఏంటి సేవల పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశాలని మళ్ళీ రెండవ దశలో భాగంగా అధ్యయనం చేస్తాం తర్వాత మూడవ దశ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దీన్ని మూడవ దశ అంటారు ఈ మూడవ దశలో కూడా మూడు అంశాలను మనం స్పష్టంగా నేర్చుకుంటాం ఒకటి వ్యవసాయ పరిస్థితి ఏంటి పరిశ్రమల పరిస్థితి ఏంటి సేవల పరిస్థితి ఏంటి మనకున్నటువంటి డాటా ఏంటి అని అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు మాత్రమే మొదటి దశకు సంబంధించినటువంటి డాటా ఉన్నది ఎందుకంటే అప్పుడు వశిష్ట భార్గవ కమిటీ కుమార్ లలిత్ కమిటీ ఈ డాటాను కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఎలాంటి డాటా అవైలబుల్గా లేదు కాబట్టి ఏ స్టాటిస్టిక్స్ని ఈ మధ్య అంటే రెండవ దశలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మూడవ దశ అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మూడవ దశ ఉన్నది అక్కడి నుండి మాత్రమే స్పెసిఫిక్ స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ ద డిస్టిక్ అంటే డిస్టిక్ స్పెసిఫిక్ స్టాటిస్టిక్స్ని పబ్లిష్ చేయడం ఎప్పటి నుండి ప్రారంభమైంది అని అంటే తొంభై మూడు నుండి ప్రారంభమైంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డాటా కూడా తొంభై మూడు తర్వాత మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో ఈ మూడు దశలను అధ్యయనం చేయడం అనేది జరిగి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసినాం కదా సో రెండు వేల పద్నాలుగులో సో వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్లో రెండు వేల పద్నాలుగులో అంటే పదమూడు పద్నాలుగు అనుకుందాం సో పద్నాలుగు పదిహేను నుండి ప్రత్యేక తెలంగాణ స్టార్ట్ అయింది కాబట్టి రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఓకే రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అనేటటువంటి అంశాలని మనం అధ్యయనం చేయాలి గట్ ఇట్ సో మొదటి సబ్ టాపిక్లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి సబ్ టాపిక్స్ ఎన్ని అని అంటే ఆరు సబ్ టాపిక్స్ అధ్యయనం చేయాలి మిగిలినటువంటి అంశాలన్నీ కూడా దీంట్లోనే కవర్ అవుతాయి అది వ్యవసాయ రంగం కానీ నీటిపారుదల రంగం కానీ విద్యుత్ రంగం కానీ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్ని రకాలైనటువంటి అంశాలు ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేయము ఆర్థికపరమైనటువంటి అంశాలలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో తెలంగాణ ఏం పర్ఫామ్ చేసింది అనేటటువంటి అంశాన్ని మనము అధ్యయనం చేస్తాం ఇది మొదటి చాప్టర్లో మొదటి సబ్ టాపిక్ కింద మనం చదవాల్సినటువంటి అంశాలు ఇక రెండవ సబ్ టాపిక్స్ ఏంటి సో ఇప్పుడు మొదటి సబ్ టాపిక్ అయిపోయింది తెలంగాణ ఎకానమీన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండవ సబ్ టాపిక్ ఏమని చెప్పాను స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పేసి అన్నాను కదా సో ఆ స్టేట్ ఫైనాన్సెస్ అంటే మీనింగ్ ఏంటి రెండవ సబ్ టాపిక్ ఏంటండి స్టేట్ ఫైనాన్సెస్ అంటే రాష్ట్ర ఆర్థిక అంశాలు రాష్ట్ర ఆర్థిక అంశాలు ఇది రెండవ సబ్ టాపిక్ ఓకే ఇందుకు ఏ కలర్ కావాలి మీకు మమత గారు నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక అంశాలు రాష్ట్ర ఆర్థిక అంశాలలో భాగంగా ఓకే సో మొదటి అంశము ఏం అధ్యయనం చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో టూ పాయింట్ వన్ రెండవ సబ్ టాపిక్లో మళ్ళీ ఒక సబ్ టాపిక్ ఏంటి అని అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసినాం కదా దాన్ని మళ్ళొకసారి రివిజన్ చేసుకోవాలి ఓకే సో పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అక్కడ కొన్ని అంశాలు చూస్తాము ఇక్కడ మరికొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని చూస్తాం అక్కడనేమో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వ్యవసాయము పరిశ్రమలు సేవల రంగం మీద చూస్తాం ఇక్కడనేమో మనం బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు లోటుకు సంబంధించినటువంటి అంశాలు మిగులుకు సంబంధించినటువంటి అంశాలని అండ్ పరిశ్రమలకు అనుకూలమైనటువంటి అంశాలు ఏమున్నాయనేది చూస్తాం తర్వాత టూ పాయింట్ టూ వచ్చేసి ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర పరిస్థితి ఏంది ఆంధ్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా చదవాలి కదా అప్పుడే మరి ఎందుకు వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణతోటి కలవాలి అని అనుకున్నారు ఆంధ్ర ఆర్థిక పరిస్థితి గురించి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు అసెంబ్లీ ఆంధ్ర పత్రిక రకరకాల కథనాలను ప్రచురించినాయి కదా సో అఫీషియల్గా వాళ్ళ ముఖ్యమంత్రులు తర్వాత డిప్యూటీ సీఎంలు తర్వాత మద్రాసు హై మద్రాసు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఈ అంశాలన్నింటినీ కూడా మనము రెండవ సబ్ టాపిక్లో భాగంగా అధ్యయనం చేస్తాం దాని తర్వాత మూడవ సబ్ టాపిక్ వచ్చేసి ఎస్కే ధార్ కమిషన్ ఎస్కే ధార్ కమిషన్ సో ఈ ఎస్కే ధార్ కమిషను రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి మరి ఏమేం వ్యాఖ్యలు చేసిండో దాంట్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు ఆ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ ఫైనాన్స్ గురించి ఎస్కే ధార్ కమిషన్ అన్ని అంశాలు మనం డిస్కస్ చేయం ఎస్కే ధార్కు సంబంధించినటువంటి బేసిక్స్ ఆయన తెలంగాణ కోసం చెప్పినటువంటి అంశాలు ఇక్కడ మనము అధ్యయనం చేయాలి తర్వాత టూ పాయింట్ ఫోర్ వచ్చేసి కేఎం వాంచు కమిటీ సో కేఎం వాంచు కమిటీ పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది ఓకే మార్కెట్లో ఉన్నటువంటి చాలా పుస్తకాలలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చినటువంటి వాంచ్ కమిటీ గురించి మాత్రమే మాట్లాడారు తప్ప పంతొమ్మిది వందల యాభై రెండులో కూడా వాంచ్ కమిటీ వచ్చింది ఆ వాంచ్ కమిటీ ఆంధ్ర ప్రాంతము ఆంధ్ర ప్రాంతంగా మారేటటువంటి క్రమంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏ నగరాన్ని రాజధానిగా చేయాలి అని చెప్పేసి అధ్యయనం చేయడానికి ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడు ఆయన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు విజయవాడ అమరావతి కర్నూలు వైజాగ్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా స్వయంగా ఈ బృందమంతా కూడా తిరిగి ఆంధ్ర ప్రాంత ఆర్థిక పరిస్థితి మీద వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసిరు సో ఆ కేఎం వాంచు కమిటీ ఆంధ్ర ప్రాంత ఆర్థిక పరిస్థితిని వివరించినటువంటి అంశాలు ఏంటి అనేది ఈ కమిటీలో తెలుసుకుంటాం ఫిఫ్టీ టూలో వచ్చినటువంటి కమిటీ వేరు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ముల్కి నియమాల యొక్క రాజ్యాంగ బద్ధతను నిర్ణయించడానికి వచ్చినటువంటి కమిటీ వేరు ములికి నియమాల యొక్క రాజ్యాంగ బద్ధతను నిర్ణయించడానికి వచ్చిన కమిటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది ఇదే కేఎం వాంచు ఈ దేశం మొత్తంలో పన్నెండు కమిటీలకు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన ప్రాంతీయ అసమానతలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ కమిటీ ఉంటుంది అట్లా చాలా కమిటీలకు కేఎం వాంచు అనేటటువంటి అతను ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి రెండు అంశాలలో మనకు ఆయన బాగా కనిపిస్తాడు ఒకటి ఆంధ్ర ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడంలో రాజధానిని నిర్ణయించడంలో ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరి ముల్కీ నియమాల మీద సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడుకున్నటువంటి రాజ్యాంగ ధర్మసనం ముల్కీ నియమాలు చెల్లవు అని తీర్పిస్తే తెలంగాణలో చెలరేగినటువంటి అల్లర్లను మరి సద్దు విధంగా చేయడానికి ముల్కీ నియమాల మీద రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ప్రభుత్వం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పేసి సలహాలు ఇవ్వడానికి అరవై ఎనిమిదిలో ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా కేఎం వాంచు కమిటీని నియమించారు సో ఆ కమిటీ వేరు ఈ కమిటీ వేరు కాబట్టి ఈ కమిటీని కడజ అవుతాం గాట్ ఇట్ తర్వాత టూ పాయింట్ ఫైవ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వచ్చేసి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం మిగులు నిధుల అంశాలు మిగులు నిధుల అంశాలు పెద్ద మనుషుల ఒప్పందం మిగులు నిధుల అంశాలు టూ పాయింట్ ఫైవ్లో భాగంగా చదవాలి పెద్ద మనుషుల ఒప్పందంలో మిగులు నిధులకు సంబంధించి ఏం జరిగింది వాళ్ళు ఏం చెప్పరు ఏం ఒప్పందం కుదిరింది దాంట్లో ఉన్న స్పష్టతలేంటి అస్పష్టతలేంటి అనేది మీరు తెలుసుకోవాలి దాని తర్వాత టూ పాయింట్ సిక్స్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఏడు బడ్జెట్ గైడ్ లైన్స్ బడ్జెట్ గైడ్ లైన్స్ అంటే మార్గదర్శక సూత్రాలు గైడ్ లైన్స్ అంటారు వీటిని దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఓకే అరవై తొమ్మిదిలో జరిగినటువంటి చర్చలు ఇంకా దానికంటే ముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కంటే ముందు కంటే ముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కంటే ముందు జరిగిన ఆర్థిక అంశాలు సో దాంట్లో వివక్షతలుంటాయి ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది ఓకే ఈ అంశాలన్నీ కూడా మనము నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ బడ్జెట్ గైడ్లైన్స్ సందర్భంగా చదువుకుంటాం ఓకే దాని తర్వాత టూ పాయింట్ సెవెన్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్లో భాగంగా అఖిలపక్ష సమావేశం ఓకే అఖిలపక్ష సమావేశం అఖిలపక్ష సమావేశం ఇంతకుముందు నేను వాంచ్ కమిటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అని చెప్పేసి ఫ్లోర్లో అన్న సిక్స్టీ నైన్ అది ఓకే సో ఏప్రిల్ పదకొండు నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజు మనకు ఎనిమిది సూత్రాల పథకం వచ్చింది ఆ పథకంలో భాగంగా ఓకే సో మనకు వాంచ్ కమిటీ ఏర్పడింది నెక్స్ట్ అఖిలపక్ష సమావేశం నెక్స్ట్ టూ పాయింట్ ఎయిట్ వచ్చేసి ఈ అఖిలపక్ష సమావేశంలో భాగంగా వచ్చినటువంటి కుమార్ లలిత్ కమిటీ కుమార్ లలిత్ కమిటీ దీని గురించి సంపూర్ణంగా మనం అధ్యయనం చేస్తాం నెక్స్ట్ టూ పాయింట్ నైన్లో భాగంగా ఎనిమిది సూత్రాల పథకం ఎనిమిది సూత్రాల పథకం నిధులకు సంబంధించిన అంశాలు నిధులకు సంబంధించిన అంశాలు అంశాలు ఓకే నెక్స్ట్ టూ పాయింట్ టెన్లో మనం వశిష్ట భార్గవ కమిటీ వశిష్ట భార్గవ కమిటీ సో ఇది కూడా ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిరు సో ఆ వశిష్ట భార్గవ కమిటీ ఏ అంశాలను చెప్పింది ఏం చెప్పింది అనేటటువంటి అంశాలను మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం సో దాని తర్వాత టూ పాయింట్ టెన్ తర్వాత మనం టూ పాయింట్ లెవెన్లో భాగంగా మిగులు నిధులపై మిగులు నిధులపై మిగులు నిధులపై టీఆర్సి అభిప్రాయం టిఆర్సీ అంటే తెలంగాణ రీజనల్ కమిటీ సో తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క అభిప్రాయం టూ పాయింట్ ట్వెల్వ్లో భాగంగా ప్రొఫెసర్ హనుమంతరావు ప్రొఫెసర్ హనుమంతరావు అభిప్రాయం తర్వాత టూ పాయింట్ థర్టీన్లో భాగంగా ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అండ్ తెలంగాణ మిగులు నిధులు తెలంగాణ మిగులు నిధులు సో ఒక్క సెకండ్ సబ్ టాపిక్లో భాగంగా మనము పదమూడు సబ్ టాపిక్స్ చదవాలి ఓకే ఇవన్నీ కూడా రాసుకోండి ఓకే రెండవ సబ్ టాపిక్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రెండవ టాప్టాపిక్ రాష్ట్ర ఆర్థిక అంశాలలో భాగంగా ఈ పదమూడు సబ్ టాపిక్స్ని మీరు చదవాలి ఓకే ఈ పదమూడు సబ్ టాపిక్స్ని మీరు చదవాలి ఇట్ నెక్స్ట్ ఇప్పుడు మూడో అంశం ఉన్నది మూడో అంశం ఏమున్నదండి మూడో అంశం ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఉంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఓకే సో దీన్ని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఓకే సో ల్యాండ్ అంటే ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఉద్దేశాలు ఏంటి తెలంగాణలో ఎందుకు ల్యాండ్ రిఫార్మ్స్ రావాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలను దీంట్లో అధ్యయనం చేయాలి ఓకే సో దీన్ని లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఈ మూడు అంశాలు కూడా తెలంగాణ రాకముందు జరిగినటువంటి అంశాలు తెలంగాణ రాకమునుపు ఉన్నటువంటి పరిణామ క్రమంలో వీటిని అధ్యయనం చేయాలి ఓకే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఫోర్త్ సబ్ టాపిక్ కనుక తీసుకుంటే వాట్ ఈజ్ యువర్ ఫోర్త్ సబ్ టాపిక్ మళ్ళొకసారి చూపిస్తా చూడండి జస్ట్ మీకు ఈ సిలబస్ మొత్తం కూడా ఓకే సిలబస్ మొత్తం కూడా మైండ్లో ఉండాలి సిలబస్ మైండ్లో లేకుండా మనం ఏ అంశాన్ని సరిగ్గా చదవలేము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి మరియు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి మరియు అభివృద్ధి సో ఈ టప్ ఈ పర్టిక్యులర్ సబ్ టాపిక్లో భాగంగా మనం ఏ ఏ అంశాలను చదవాలి ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అంటాం సో దీనికోసం మనము సోషియో ఎకనామిక్ సర్వేను మనము ఆశ్రయిస్తాము దాంట్లో తెలంగాణ వచ్చిన నాటి నుండి నేటి వరకు మరి ఏ అంశాలలో మనము పూర్తి స్థాయి ప్రగతిని సాధించినాం ఏ ఏ అంశాలలో గొప్పగా ఎదిగినాం ఏ ఏ అంశాలలో మనము వేరే రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాం ఔన్నత్య దశలో ఉన్నామనేటటువంటి కొన్ని అంశాలను ఓకే అంటే తెలంగాణ యొక్క విశిష్టతలను ఆర్థికపరమైనటువంటి విశిష్టతలను మనం ఈ పర్టికులర్ సబ్టాపిక్లో భాగంగా చదువుతాం ఈ పర్టికులర్ సబ్ టాపిక్కి మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందో అదే అంశాలని మనం చదవాలి దాన్నే స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అంటారు ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అంటారు ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ చాప్టరు స్టేట్ ఆఫ్ ది ఎకానమీ దాంట్లోనే అన్ని రంగాలకు సంబంధించి తెలంగాణ యొక్క పరిస్థితి ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది చదివితే చాలు రెండవ సబ్ టాపిక్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ పంతొమ్మిది వంద రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో లేదా కాలంలో మధ్యలో తెలంగాణ తెలంగాణ జిఎస్డిపి ఓకే రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద ప్రస్తుత ధరల వద్ద సో తెలంగాణ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలంగాణ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైస్ దీన్నే మనం ఏమన్నా వచ్చానంటే నామినల్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ అంటాం తర్వాత రెండవ సబ్ టాపిక్ దట్ ఈజ్ ఫోర్ పాయింట్ త్రీ వచ్చేసి తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేట్లు తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేట్లు ప్రస్తుత ధరల వద్ద ఓకే నెక్స్ట్ నాలుగవ సప్టపిక్ వచ్చేసి సేమ్ తెలంగాణ జిఎస్డిపి స్థిర ధరల వద్ద స్థిర ధరల వద్ద సేమ్ నాలుగు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఐదు వచ్చేసి తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల వద్ద దీన్నే రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటారు సో ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం ఓకే నెక్స్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చేసి తెలంగాణ జిల్లాల వారి జిల్లాల వారి ఉత్పత్తి ధోరణలు ధోరణలు దీన్నే సింపుల్గా మనం ఏమనొచ్చానంటే డిస్టిక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనసు డిజిడిపి దాన్ని డిస్టిక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఓకే డిస్టిక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు దాన్ని ఓకే నెక్స్ట్ ఫోర్ పాయింట్ సెవెన్లో భాగంగా భారత్తో పోల్చినప్పుడు భారత్తో కమ ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు పోల్చినప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి సో మనం జిఎస్డిపి పరంగా ఏ స్థానంలో ఉన్నాం ఓకే జిఎస్డిపి గ్రోత్ రేట్ల పరంగా మనం ఏ స్థానంలో ఉన్నాం భారత్ తోటి పోల్చుకున్నప్పుడు ఏ స్థానంలో ఉన్నాం ఓకే జనరల్ కేటగిరీ స్టేట్స్ తోటి పోల్చుకున్నప్పుడు ఏ స్థానంలో ఉన్నాం అండ్ భారత్ తెలంగాణ కంటే ఎంత ముందుంది తెలంగాణ భారత్ కంటే ఎంత ముందు ఉంది అనేటటువంటి కొన్ని అంశాలన్నీ కూడా ఈ ఫోర్ పాయింట్ సెవెన్లో భాగంగా మనం అధ్యయనం చేస్తాం సో ఇది నాలుగవ సబ్ టాపిక్లో భాగంగా మనం చదవాల్సినటువంటి అంశాలు ఓకే నాలుగవ సబ్ టాపిక్లో భాగంగా మీరు చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో ఆల్మోస్ట్ మీరు సెవెన్ సబ్ టాపిక్స్ ఈ పర్టికులర్ సబ్ టాపిక్ కింద చదవాలి అయిపోయిందండి ఐ స్టార్ట్ ద నెక్స్ట్ సబ్ టాపిక్ ఓవర్ ఐ స్టార్ట్ ద నెక్స్ట్ సబ్ టాపిక్ యా సో నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటి మళ్ళొకసారి చూపిస్తే మీకు ఒరిజినల్ సిలబస్ మొత్తం బట్టి పట్టాలి మీరు యా సో నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ అన్నాడు ఏమన్నాడు సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ సో ఫిఫ్త్ సబ్ టాపిక్ ఫిఫ్త్ సబ్ టాపిక్ ఏంటి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ అంటే రాష్ట్ర ఆదాయంలో ఆదాయం అంటే బడ్జెట్లో చూసే ఆదాయం కాదు జిఎస్డిపిలో ఓకే సో రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల వాటా వివిధ రంగాల వాటా సో రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల వాట అంటే ఫస్ట్ వన్ సో ఫైవ్ పాయింట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ జిఎస్డిపిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా రంగాల వాటా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో ఓకే జిఎస్డిపిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో వాటా ఫైవ్ పాయింట్ టూ సేమ్ పరిశ్రమల వాటా సేమ్ పీరియడ్కు ఓకే సేమ్ పీరియడ్కు నెక్స్ట్ ఫైవ్ పాయింట్ త్రీ వచ్చేసి జిఎస్డిపిలో సేవల రంగం యొక్క వాటా ఓకే సేవల రంగం యొక్క వాటా సేమ్ పీరియడ్ నెక్స్ట్ ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చేసి భారత్తో పోల్చినప్పుడు భారత్తో పోల్చినప్పుడు భారత్తో పోల్చినప్పుడు వివిధ రంగాల వాటాలో వాటాలో తెలంగాణ పరిస్థితి సో అగ్రికల్చర్లో భారత్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండస్ట్రీలో భారత్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది సేవల రంగంలో భారత్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చదువుతాం అయితే అనుబంధ రంగాల యొక్క వాటా కానీ వ్యవసాయ రంగం యొక్క వాటా కానీ పరిశ్రమల రంగం యొక్క వాటా కానీ సేవల రంగం యొక్క వాటా కానీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనము మళ్ళీ మనకు వ్యవసాయము మరి అనుబంధ రంగాలు అనేది ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంది మీ అందరికి తెలుసు అక్కడ డీప్గా డిస్కస్ చేస్తాం పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రత్యేక చాప్టర్ ఉన్నది సేవల రంగంతో కలిపి ఉన్నది అక్కడ పారిశ్రామిక రంగం ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుంది వాటి యొక్క గ్రోత్ రేట్స్ ఏంటి మరియు అనుబంధ రంగాలు ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేటటువంటి అన్ని అంశాలు కూడా మనము ఆయా చాప్టర్స్లలో డీప్గా డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కేవలం ఈ రకమైనటువంటి అనాలసిస్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇది ఐదవ సబ్ టాపిక్లో భాగంగా మీరు చదవాల్సినటువంటి అంశాలు ఐదవ సబ్ టాపిక్లో భాగంగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఓకే ఐదవ సబ్ టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ మనం అగ్రికల్చర్ చాప్టర్ సపరేట్గా ఇండస్ట్రీ చాప్టర్ సపరేట్గా సర్వీస్ సెక్టర్ చాప్టర్ సపరేట్గా డిస్కస్ చేస్తాం కాబట్టి అక్కడ ఇంకా డీప్గా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ పెద్దగా చదవాల్సిన అవసరం లేదు అక్కడ చదవని వాళ్ళు మాత్రం ఇక్కడ చదవాలి కానీ అక్కడ పది మార్కులు ఉంది కాబట్టి మనం డీప్గానే డిస్కస్ చేయాలి నెక్స్ట్ లాస్ట్ సబ్ టాపిక్ ఓకే ఎండ్ లాస్ట్ సబ్ టాపిక్ పర్ పర్క్యాప్త ఇన్కమ్ తలసరి ఆదాయం సో ఈ తలసరి ఆదాయం అనేటటువంటి చాప్టర్లో భాగంగా సిక్స్ పాయింట్ వన్లో తలసరి ఆదాయం యొక్క భావన ఓకే నెక్స్ట్ రెండవది సో దీనికంటే ముందు ఓకే ఫైవ్ పాయింట్ ఫైవ్లో తెలంగాణ జిఎస్విఏలో గ్రాస్డ్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటాము జిఎస్విఏలో వివిధ రంగాల వాటా సో ఇది కూడా ఇక్కడ అధ్యయనం చేస్తాం ఓకే ఫైవ్ పాయింట్ ఫైవ్లో తెలంగాణ జిఎస్విఏలో వివిధ రంగాల యొక్క వాటా తెలంగాణ జిఎస్విఏలో వివిధ రంగాల యొక్క వాటా ఓకే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో మరి వ్యవసాయము పరిశ్రమలు సేవల రంగం ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తాను అనేటటువంటి అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం సో సిక్స్ పాయింట్ వన్లో తలసరి ఆదాయ భావన నెక్స్ట్ సిక్స్ పాయింట్ టూలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో మధ్యలో ప్రస్తుత ధరల వద్ద ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్డిపి తెలంగాణ పరిక్యాప్త ఇన్కమ్ యొక్క ధోరణలు ఓకే దీంతో పాటుగా వృద్ధి ధోరణలు ఓకే నెక్స్ట్ మూడవ సబ్ టాపిక్ వచ్చేసి భారత్ కమ తెలంగాణ భారత్ కమ తెలంగాణ పర్క్యాప్త ఇన్కమ్ మధ్య తేడాలు భారత్ కమ తెలంగాణ పర్క్యాప్త ఇన్కమ్ మధ్య తేడాలు నెక్స్ట్ ఆరు పాయింట్ ఫోర్ వచ్చేసి ఆరు పాయింట్ నాలుగు వచ్చేసి జిల్లాల వారి పర్క్యాప్త ఇన్కమ్ ధోరణలు జిల్లాల వారి పర్క్యాప్త ఇన్కమ్ ధోరణలు అంటే మనకు ఏ జిల్లా టాప్లో ఉన్నది ఫస్ట్ ఫైవ్ జిల్లాలేంటి బాటమ్ ఫైవ్ జిల్లాలు ఏంటి అనేటటువంటి అంశాలని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి ఓకే ఓకేనా సో నాలుగు సబ్ టాపిక్స్ ఉన్నాయి సలసరి ఆదాయంలో చివరిగా మిస్లీనియస్ ఐటమ్స్ ప్రస్తుతము మనము ఈ మొత్తం ఫస్ట్ చాప్టర్లో భాగంగా సోషియో ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తాం ఓకే ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ ఆఫ్ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓకే దీంతో పాటుగా ఈ రెండు కంప్లీట్ చేస్తాం దీనికి మనం అట్లాస్ ఉంది కదా టూ థౌజండ్ ట్వంటీ టూ అట్లాస్ ఉంది కదా ఆ అట్లాస్లో ఇచ్చినటువంటి అంశాలను కూడా దీనికి కలిపి మనం అధ్యయనం చేస్తాం ఓకే అట్లాస్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా దీనికి కలిపి మనము అధ్యయనం చేస్తాం రాజు నాయక్ గారు వచ్చి నెల అయిపోతుంది సోషియో ఎకనామిక్ సర్వే ఓకే సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ నాలుగు సబ్ టాపిక్ నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది తొమ్మిది ప్లస్ ఏడు పదహారు పదహారు ప్లస్ పదమూడు ఓకే సో పదహారు ప్లస్ పదమూడు అంటే పంతొమ్మిది అండ్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్లస్ ఇక్కడ ఒక ఆరు అంశాలు అంటే ముప్పై ఐదు అండ్ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన ఇంకొక ఐదు సబ్ టాపిక్స్ ఉండొచ్చు ఈ రకంగా మొత్తం మొదటి చాప్టర్కి సంబంధించి ఓకే ఫస్ట్ చాప్టర్కి సంబంధించి మీరు ఫస్ట్ చాప్టర్కి సంబంధించి నలభై సబ్ టాపిక్స్ చదవాలి ఈ నలభై సబ్ టాపిక్స్ చదివితే అప్పుడు మీరు మొదటి చాప్టర్కి సంబంధించినటువంటి టెన్ మార్క్స్ను మీరు పొందొచ్చు దాంతోపాటుగా ఈ నలభై సబ్ టాపిక్స్ను చదవడం ద్వారా మీకు జిఎస్లో జిఎస్లో తెలంగాణకు సంబంధించి అడిగేటటువంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పచ్చు బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పొచ్చు దీంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో నిధులకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రశ్నలు అడిగినా మీరు ఆన్సర్ చెప్పొచ్చు తెలంగాణ పర్క్యాప్ట ఇన్కమ్ మీద చాలా చాలాసార్లు ప్రశ్నలు వస్తున్నాయి వాటికి ఆన్సర్ చెప్పొచ్చు తెలంగాణ జిఎస్డిపి జిల్లాల వారి ధోరణులలో భాగంగా ఏ రాష్ట్ర ఏ జిల్లా ఎక్కువ జిఎస్డిపిని కలిగి ఉన్నదనేటటువంటి అంశాలు కూడా రెగ్యులర్గా వస్తున్నాయి దాన్ని ఆన్సర్ చేయొచ్చు అండ్ సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్స్లో భాగంగా మీరు అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి కూడా ఇక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయొచ్చు తెలంగాణ జిఎస్ అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంటే ఈ మొదటి చాప్టర్లో మనం డిస్కస్ చేయబేటటువంటి నాలుగు ఐదు ఆరు సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు ఐదు ఆరు సబ్ టాపిక్స్ నుండే ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాటికి కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది మీరు ఈ పర్టిక్యులర్ చాప్టర్ను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు సో దీనికి సోర్స్ ఏంటి సార్ ఎక్కడి నుండి చదవాలి అని అంటే సో తెలుగు అకాడమీ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉన్నది సో మొదటి మూడు సబ్ టాపిక్స్కి ఏమో తెలుగు అకాడమీ చదవండి దాని తర్వాత మూడు సబ్ టాపిక్స్కి ఏమో సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ చదవండి ఓకే మొదటి మూడు సబ్ టాపిక్స్కి ఏమో తెలుగు అకాడమీ तरवा मूड सब टॉपिक्स सोशियो एकनामिक सर्वे टू थौज 2023 थ्री फस्ट सेकंड चैप्टर चाप्टर